మరో ఉత్తరం చూద్దామండి. అలాగే నరసన్నపేట నుంచి వెంకట్రావు రాస్తున్నారు, నిత్య పూజలో కూడా ప్రతిరోజు ప్రాణప్రతిష్ఠ ఉద్వాసనలు చేయాలా, వివరించండి అంటూ రాస్తున్నారు. నిత్య పూజలో ప్రాణప్రతిష్ఠ ఉద్వాసన ఉండదండి, ఆవాహన మాత్రమే ఉంటుంది. అలాగే నిత్య పూజలో ప్రాణప్రతిష్ఠ అని కాకుండా దేవతార్చన చేస్తున్నాం కాబట్టి పీఠార్చన ఉంటుంది, అది ప్రధానం. ప్రధానంగా ఉండే మూర్తులన్నింటినీ కూడా పుష్పాలను నిన్నపెట్టిన వాటిని తొలగించి కొత్త పుష్పాలతో అలంకరింపజేసి శాలగ్రామాలను పాత్రలో పెట్టుకొని నిత్యదేవతార్చనం కరిష్యే అంటూ సంకల్పం చెప్పి ఆ పిమ్మట పీఠార్చనం కురియాత్ ఆధారశక్తి నమః అనంతాయ నమః ధర్మాయ నమః కూర్మాయ నమః జ్ఞానాయ నమః పూర్వ దక్షిణ పశ్చిమ ఉత్తర ద్వారశ్రీ నమః మధ్య పరమసుఖాసనాయ నమః అంటూ ధ్యాయామి అంటూ మొదలు పెట్టాలి. ఇక్కడ ప్రాణప్రతిష్ఠ లేదు, స్వామివారు ప్రత్యక్షంగా ఉన్నారు మన ఇంట్లో కాబట్టి అలాగా మనం ధ్యాయామి అంటూ స్తోత్ర పాఠాలు పూర్తి చేసి స్నానము నైవేద్యము ధూపము దీపము అన్నీ పూర్తి చేసిన తర్వాత చివరికి ఉద్వాసన కాకుండా ఆ స్వామికి నమస్కరించి నైవేద్యం అవన్నీ చెప్పిన తర్వాత ధూప దీపాలు చెప్పిన తర్వాత అనేన పూజనైనా భగవాన్ సర్వాత్మక సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు అని చెప్పేసి తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి, తలుపులు మూసేయాలి. ఇక్కడ ప్రాణప్రతిష్ఠ లేదు, గచ్చగచ్చ సురశ్రేష్ఠ లేదు, ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి. స్వామి నిరంతరం మన ఇంట్లో ఉంటాడు.